తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ భవనాన్ని మోడల్ స్కూల్ టీచర్లు ముట్టడించారు. మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ నిబంధనలు పీఆర్సీ అమలు చేయడం లేదు, హెల్త్ కార్డులు ఇవ్వడం లేదంటూ ఆందోళన కుదిగారు. స్కూల్ ఎడ్యుకేషన్ భవనాన్ని ముట్టడించడంతో పోలీసులు వీరిని అడ్డుకుంటున్నారు. అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్కూల్ ముట్టడికి సంబంధించి పూర్తి వివరాలను కరస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? టీచర్స్ ఏమంటున్నారు? స్వాతి, ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా పనిచేసినటువంటి మోడల్ స్కూల్ టీచర్స్ అంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఆందోళన వద్దకు వచ్చి వాళ్ళు ప్రస్తుతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి చూసారు. డైరెక్టర్ ను కలిసేందుకు ఎన్నో సార్లు ప్రయత్నం చేశాము, అయినా సరే మాకు న్యాయం జరగలేదు. ఎంతో కాలంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. అదే స్కూల్ ఆఫ్ ఇటువంటి డిమాండ్లతో వీళ్ళంతా కూడా ఉపాధ్యాయులు ఏదైతే రోజు విద్యార్థులకు పాఠాలు చెప్పి మోడల్ స్కూళ్ళలో విద్యార్థులకు మరింత ఆధునికమైనటువంటి అత్యాధునికమైనటువంటి విద్యను చెప్పేందుకు రిసీవ్ అయినటువంటి ఈ రోజు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆందోళన చేసినటువంటి వాళ్ళు అడ్డుకునేందుకు కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా వీళ్ళకి ఉన్నటువంటి డిమాండ్లు ఏంటో వాళ్ళనే అడిగితే డిమాండ్స్ ఏంటి, ఎందుకోసం ఈ రోజు మీరు పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి మీరు రోడ్డెక్కారు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోడల్ స్కూల్ మొత్తం దేశవ్యాప్తంగా 6000 మోడల్ స్కూల్ స్థాపించి అది కూడా ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ దాంట్లో అధ్యాపకుల నియామకం 2013 చేయడం జరిగింది. మా రిక్రూట్మెంట్ అంతా కూడా అడా క్రూస్ తోటి ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కూడా ఎన్ని సార్లు విన్నవించుకున్నా రాష్ట్ర ప్రభుత్వం మాకు మాకు సర్వీస్ రూల్స్ లేకుండా కేవలం అడా క్రూస్ అని చెప్పి సాధారణ చేసుకుంటూ మా సర్వీస్ రూల్స్ ఇప్పటి వరకు కూడా అమలు చేయకపోవడం చాలా నిప్పుచ్చట్టు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉండి తెలంగాణ ప్రజలమైన తెలంగాణ ఉపాధ్యాయులు అనేటువంటి మాకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వకపోవడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ రోజు పరిష్కరించాలా మన స్కూల్ అధ్యాపకుల సమస్యలు.